హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు తెలుగు టెక్ మేట్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం 5T స్టిక్ 3rd జనరేషన్ అయితే అన్బాక్సింగ్ చేద్దాం. దీన్ని అన్బాక్సింగ్ చేశాక దీన్ని మనం స్క్రీన్ మిర్రింగ్ కింద ఏ విధంగా యూజ్ చేయాలో కూడా చూద్దాం. లెట్స్ గెట్ ఇంటు ది వీడియో. ఇది నేనైతే అమెజాన్ నుంచి అయితే పర్చేజ్ చేశాను. నేనైతే యాక్చువల్గా కాంబోలో అయితే పర్చేజ్ చేశాను అనమాట. 5T స్టిక్ అలాగే 5T స్టిక్ లైట్ ఈ రెండు కలిపి కాంబోలో 3000కి అయితే ఆఫర్స్లో అయితే తీసుకున్నాను. ప్రజెంట్ కాంబో ప్రైస్ వచ్చి 4900 ఉంది. 5T స్టిక్ 3rd జనరేషన్ వచ్చేసి మనకి 2500 నుంచి 4000 వరకు వేరీ అవుతుంటుంది. 5T స్టిక్ లైట్ వచ్చేసి 2000 నుంచి 2500 మధ్యలో అయితే ఉంటుంది. నేను దీన్ని ప్రీవియస్ వీడియోలో ఆల్రెడీ 5T స్టిక్ లైట్ని అయితే అన్బాక్సింగ్ చేశాను. చేసి దీన్ని ఏ విధంగా సెటప్ చేయాలో మొత్తం క్లారిటీగా అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆ వీడియో చూడాలంటే ఇక్కడ ఐకార్డ్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేసి అయితే చూడండి. ఇప్పుడు 5T స్టిక్ 3rd జనరేషన్ అన్బాక్సింగ్ అయితే చూద్దాం. పైన మనకి 5T స్టిక్ అయిన అయితే రాశారు, కింద అయితే మనకి అమెజాన్ బ్రాండింగ్లోగా అయితే కనిపిస్తుంది. అలాగే పైన ఇందులో సపోర్ట్ అయ్యే యాప్స్ అయితే ఇక్కడ మెన్షన్ చేశారు. అలాగే ఇది మనకి అలెక్సాకి అయితే సపోర్ట్ చేస్తుంది. అలాగే ఇందులో మనకి పవర్ అండ్ వాల్యూమ్ బటన్స్ అయితే ఎక్స్ట్రాగా ఉంటాయి 5T స్టిక్ లైట్తో కంపేర్ చేస్తే. అలాగే ఇందులో డాల్బీ అట్మాస్ ఉంటుంది, 1080p రెజల్యూషన్ వరకు సపోర్ట్ చేస్తుంది. అలాగే దీని యొక్క వైఫై మోడల్ అయితే ఇచ్చారు, క్వాడ్ కోర్ అని అయితే మెన్షన్ చేశారు. అలాగే ఇందులో ఇంకా కొన్ని ఎక్స్ట్రా ఫీచర్స్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇక్కడ బ్యాక్ సైడ్ చూస్తే యాక్చువల్గా దీన్ని అయితే మనం వాయిస్ కంట్రోల్తో అయితే యాక్టివేట్ చేయొచ్చు. దీంట్లో మనకి అలెక్సా ఫెసిలిటీ అయితే ఉంటుంది. దీనికి సపరేట్గా అలెక్సా బటన్ అయితే ఉంటుంది. దీని ఒరిజినల్ MRP 5000 అయితే ఇక్కడ మెన్షన్ చేసింది. అలాగే ఇటు సైడ్ చూసుకుంటే మనకి ఇందులో ఏమేమైతే ఇంక్లూడ్ అవుతాయో మొత్తం అయితే ఇక్కడ మెన్షన్ చేశారు. ఇప్పుడు మనం అవన్నీ చూద్దాం. ఇప్పుడు మనం దీని ప్యాకింగ్ ఓపెన్ చేసి లోన ఏమేమి ప్రొవైడ్ చేశారో చూద్దాం. మొత్తానికి లోపలైతే ఇవైతే ప్రొవైడ్ చేసన్నాయి. ఇందులో ఫస్ట్గా మనకి రెండు బ్యాటరీస్ అయితే ప్రొవైడ్ చేశారు. అమెజాన్ బేసిక్ సంబంధించిన కంపెనీ బ్యాటరీస్ అయితే ప్రొవైడ్ చేశారు, రెండు 3AA సైజ్ బ్యాటరీస్. ఇవి మనకి రిమోట్లకు అయితే యూజ్ అవుతాయి. అలాగే ఒక పవర్ అడాప్టర్ అయితే ప్రొవైడ్ చేశారు. దీని రేటింగ్స్ వచ్చేసి 5V 1A, మొత్తానికి 5W అయితే పవర్ అయితే దీని అవుట్పుట్ అయితే వస్తుంది. నెక్స్ట్ ఇది మనకి HDMI ఎక్స్టెండర్ అనమాట. దీన్ని యూజ్ చేసి మనం HDMI పిన్ అయితే ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. ఇది మనకి యూజర్ మాన్యువల్. నెక్స్ట్ చూసుకుంటే ఇది మనకి మెయిన్ డివైస్ వచ్చేసి 5T స్టిక్ 3rd జనరేషన్. దీని మీద అమెజాన్ లోగో అయితే ఉంటుంది. మనకి సైడ్ చూసుకుంటే HDMI పిన్ అయితే ప్రొవైడ్ చేస్తారు. అలాగే ఇటు సైడ్ చూసుకుంటే మైక్రో USB ఇన్పుట్ స్లాట్ అయితే ప్రొవైడ్ చేశారు. దీనికి మనం పవర్ అయితే ప్రొవైడ్ చేయాలి. ఇప్పుడు మనం ఇందులో సెకండ్ మెయిన్ డివైస్ని చూద్దాం. ఇదే మనకి రిమోట్ అనమాట. ఇది మనకి అలెక్సా వాయిస్ సపోర్ట్తో అయితే వస్తుంది. మనకి టాప్లో ఒక మైక్ అయితే ప్రొవైడ్ చేశారు. దీంట్లో ఎక్స్ట్రాగా మనకి పవర్ అండ్ వాల్యూమ్ బటన్స్ అయితే ఉంటాయి. అలాగే యాస్టేజ్గా మనకి నావిగేషన్ బటన్స్, అలాగే కొన్ని ఫంక్షనల్ బటన్స్ అయితే ఉంటాయి. ప్రైమ్ వీడియోకి, నెట్ఫ్లిక్స్కి, అమెజాన్ మ్యూజిక్కి మనకి సపరేట్ బటన్స్ అయితే ప్రొవైడ్ చేశారు. బ్యాక్ సైడ్ మనకి ఇక్కడ బ్యాటరీస్ అయితే ఇన్సర్ట్ చేయాలి. బ్యాటరీస్ కూడా మనకి ప్యాకింగ్లోనే ప్రొవైడ్ చేశారు కాబట్టి ఈ బ్యాటరీస్ అయితే మనం ఈ విధంగా ఇన్సర్ట్ చేసుకోవాలి. అలెక్సాకి సపరేట్గా బ్లూ కలర్ అలెక్సా సింబల్తో ఒక బటన్ అయితే ప్రొవైడ్ చేశారు. అది క్లిక్ చేయగానే మనకి ఒక లైట్ కూడా ఎక్స్ట్రాగా ఉంటుంది ఇందులో. ఆ లైట్ అయితే వెలుగుతూ ఉంటుంది. రిమోట్లో ఇచ్చిన పవర్ అండ్ వాల్యూమ్ బటన్స్తో డైరెక్ట్ టెలివిజన్నే కంట్రోల్ చేయొచ్చు అన్నమాట. అలాగే ఇందులో మనకి ఒక USB కేబుల్ అయితే ఇచ్చారు. ఇది మైక్రో USB కేబుల్ అన్నమాట. ఇప్పుడు మనం 5T స్టిక్ని డైరెక్ట్గా టీవీకి కానీ ప్రొజెక్టర్ కానీ దేనికైతే యూజ్ చేయాలనుకుంటే దానికి ఇన్సర్ట్ చేయొచ్చు. లేదా ఈ విధంగా HDMI ఎక్స్టెండర్ యూజ్ చేసి కూడా మనం ఇన్సర్ట్ చేసుకోవచ్చు. అలాగే పవర్ అడాప్టర్ యూజ్ చేసి మనం దీనికైతే పవర్ అనేది ఇవ్వాలి. ఫ్రెండ్స్, నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో 5T స్టిక్ లైట్ని అయితే అన్బాక్సింగ్ చేశాను. దీన్ని అన్బాక్సింగ్ చేసి దీన్ని ఏ విధంగా సెటప్ చేయాలో మొత్తం కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేశాను. 5T స్టిక్ లైట్కిని అలాగే 3rd జనరేషన్కి సెటప్ ప్రాసెస్ సేమ్ ఉంటుంది. మీరు ఒకవేళ సెటప్ ప్రాసెస్ చూడాలనుకుంటే ఇక్కడ ఐకార్డ్లో లింక్ క్లిక్ చేస్తే ప్రీవియస్ వీడియోకి అయితే వెళ్తుంది. అక్కడ సెటప్ ప్రాసెస్ చూసి అయితే ఈ వీడియో అయితే చూడండి. లేకపోతే ఎండ్ స్క్రీన్లో అయితే వీడియో అయితే ఉంటుంది, అదైనా చూడొచ్చు. లేదా డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఉంటుంది, దాన్ని క్లిక్ చేసైనా మీరు ఆ వీడియో చూడొచ్చు. ఇప్పుడు మనం 5T స్టిక్ యూజ్ చేసుకుని మొబైల్ నుంచి ప్రొజెక్టర్కి కానీ లేదా ఇక్కడ మనం దేనికైతే కనెక్ట్ చేసామో టెలివిజన్కి కానీ స్క్రీన్ మిర్రింగ్ ద్వారా దాని యొక్క డిస్ప్లే ఇక్కడ ఎలా ప్రొజెక్ట్ చేయాలనేది అయితే ఈ వీడియోలో చూపిస్తాను.
ఇప్పుడు మనకి ఇక్కడ డిస్ప్లే అండ్ ఆడియో అని ఉంది కదా, దాన్ని క్లిక్ చేయగానే మనకి కింద ఎనేబుల్ డిస్ప్లే మిర్రింగ్ అని అయితే ఉంటుంది. దాన్ని క్లిక్ చేసుకుంటే మనకి స్క్రీన్ అయితే ఈ విధంగా ఉంటుంది. ఈ స్క్రీన్ మిర్రింగ్ ప్రాసెస్ అనేది 5TV స్టిక్ లైట్కిని 5TV స్టిక్కి సేమ్ ఉంటుంది. ఇప్పుడు మీ యొక్క మొబైల్లో స్క్రీన్ మిర్రింగ్ అయితే ఎనేబుల్ చేసుకోవాలి. దీనికోసం మీరు ముందుగా సెట్టింగ్స్లోకి అయితే వెళ్ళాలి. కింద కనెక్షన్ షేరింగ్ అయితే ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. ఇక్కడ క్యాస్ట్ అని ఉంటుంది, దాని మీద క్లిక్ చేయండి. ఇక్కడ మళ్ళీ క్యాస్ట్ ఎనేబుల్ చేసుకోగానే మనకి ఇక్కడ అయితే 5TV స్టిక్ అయితే ఇక్కడికైతే డిస్ప్లే అవుతుంది. దీనికోసం మీరు వైఫై డివైసెస్ అనేది సేమ్కి అయితే కనెక్ట్ అవ్వాలి. 5TV స్టిక్ అలాగే ఈ మొబైల్ సేమ్ వైఫైకి అయితే కనెక్ట్ అవ్వాలి, అప్పుడు మాత్రం ఇది ఇక్కడైతే చూపిస్తుంది. ఈ క్యాస్ట్ అనేది మీకు ఒక్కొక్క మొబైల్లో ఒకలా కనిపిస్తుంది. ఒక్కొక్క మొబైల్లో స్క్రీన్ మిర్రింగ్ అని అయితే ఉంటుంది, ఒక్కొక్క దాంట్లో వైర్లెస్ డిస్ప్లే అని అయితే ఉంటుంది. మీరైతే చూసుకుని అయితే కనెక్ట్ చేసుకోండి. సో మనకి కనెక్ట్ అయిపోయాక మనకి చూసుకోవచ్చు, ఇక్కడ స్క్రీన్ అనేది సేమ్ మనకి 5TV స్టిక్లో అయితే కనిపిస్తుంది. మనకు అసలు ల్యాగ్ అయితే ఉండదు, ఇన్స్టెంట్గా అయితే వస్తుంది. ఇప్పుడు ఏదైనా వీడియో అయితే ప్లే చేసి చూద్దాం. ఇప్పుడు నేను ఒక వీడియో అయితే ప్లే చేస్తున్నాను, చూసుకోవచ్చు మనకి మొబైల్లోని అలాగే 5TV స్టిక్లోని సేమ్ వీడియో అయితే ప్లే అవుతుంది. మనకి కొంచెం కూడా ల్యాగ్ అయితే కనిపించట్లేదు. ఇలా స్క్రీన్ మిర్రింగ్ చేస్తున్నప్పుడు స్క్రీన్తో పాటు మనకి వాయిస్ కూడా 5TV స్టిక్లోకి అయితే వచ్చేస్తుంది. దీన్ని యూజ్ చేసి మనం మూవీస్ అయితే చూడొచ్చు. ఇప్పుడు మనం మొబైల్లో డిస్ప్లే ఆఫ్ చేసినా సరే మనకి వీడియో అయితే ఆగదనమాట, 5TV స్టిక్లో డైరెక్ట్గా ప్లే అయిపోతుంది. ఈ విధంగా అయితే మనకి ఛార్జింగ్ కూడా సేవ్ అవుతుంది. ఫోన్ డిస్ప్లే ఆఫ్లో ఉన్నా సరే మనకి ప్రొజెక్టర్ అయితే 5TV స్టిక్ అయితే మనకి వీడియో అయితే చూపిస్తుంది. ఇప్పుడు స్క్రీన్ మిర్రింగ్ ఎగ్జిట్ అవ్వాలంటే రిమోట్లో ఏదైనా బటన్ ప్రెస్ చేయగానే ఎస్ఆర్ నో అనే కన్ఫర్మ్ అడుగుతుంది, మీరు ఎస్ అయితే క్లిక్ చేయాలి. లెస్ క్లిక్ చేయగానే మనకి హోమ్ పేజ్కి అయితే వచ్చేస్తాం. మనం 5TV స్టిక్ హోమ్ పేజ్కి అయితే మనకి ఇది వచ్చేస్తుంది. ఈ విధంగా మనం ఫోన్ నుంచి 5TV స్టిక్ అయితే స్క్రీన్ మిర్రింగ్ అయితే చేసుకోవచ్చు. ఇది మనకి మ్యాక్సిమం రెజల్యూషన్ 1080p వరకు అయితే సపోర్ట్ చేస్తుంది. అంతేగా ఈ వీడియోలో, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.